హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి అనుకుంటున్నట్టుగానే జరిగింది ముస్లిం దేశాలన్నీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో అడుగు ముందుకు వేస్తున్నాయి సౌదీ అరేబియా ఈ విషయంలో మొదటి అడుగు వేసింది ముస్లిం దేశాలన్నింటినీ కూడా తొంభై ఏడు దేశాల ముస్లింస్ ప్రతినిధులందరినీ కూడా పిలుపుకి ఇచ్చింది మొత్తానికి వీళ్ళంతా మీట్ అవుతూ ఉంటారు ఓఐసీఈలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఈ మొత్తానికి ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ ఒక మీట్ అటెండ్ అవుతుంది ఆ మీట్లో ఇజ్రాయెల్కి ఒక మెసేజ్ ఖచ్చితంగా వెళ్తుంది అనేది వీరి ఉద్దేశం అయితే ఈ ఓఐసి కొన్ని సంవత్సరాల క్రితమే ఫామ్ అయింది నిజానికి అది ఫామ్ అవ్వడానికి కూడా ఇజ్రాయెల్ పాలస్తీన గొడవలే కారణం తొ తొంభై ఒక్క సంవత్సరాల క్రితం అలక్సా మాస్క్లో జరిగిన గొడవ దగ్గర నుంచి ఇప్పటికీ అదే సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి సో ఈ ముస్లిం దేశాలు ఏం సపోర్ట్ ఇస్తున్నాయి ఇవ్వట్లేదు అనేది పెద్ద క్వశ్చనే ఉంది అండ్ స్టిల్ ఈరోజు కూడా ఇప్పుడు సౌదీ అరేబియా ఈ అన్ని దేశాల ప్రతినిధులను మీటింగ్కి అయితే పిలిచింది సో దట్ ఏమిటి అంటే ఇజ్రాయెల్కి ఎలాంటి మెసేజ్ పంపించాలి అనేది వాళ్ళు మాట్లాడుకునే మాట నిజానికి ఇజ్రాయెల్ మీద ఆంక్షలు విధించాలా జస్ట్ ముస్లిం దేశాలంతా ఏకమయ్యాయి అని ఒక మెసేజ్ పంపించాలా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఇజ్రాయెల్కి పీకేదేమీ లేదు ముస్లిం దేశాలు కనుక ఏకమైతే ఎందుకంటే ఇజ్రాయెల్ ఏ ముస్లిం దేశంతో ట్రేడ్ చేయట్లేదు అలానే ఏ ముస్లిం దేశము ఇజ్రాయెల్ తోటి ట్రేడ్ చేయట్లేదు కేవలం సౌదీ అరేబియా కనుక గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఇజ్రాయెల్కి సౌదీ అరేబియా కూడా నెగిటివ్లో పడిపోతుంది అలా పడిపోయిందంటే సౌదీ అరేబియాకు బుద్ధి చెప్పాలని ఇరాన్ రెడీగా ఉంది సో ఇరాన్ కూడా బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటుంది ఏదేమైనా టర్కీ ఇరాన్ పాకిస్తాన్ ఉన్నంత అగ్రెసివ్గా అయితే సౌదీ అరేబియా ఇప్పుడు లేదు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూలో కేవలం ఫార్మాలిటీ కోసం వీళ్ళు మీటింగ్ పెట్టడం ఒకవేళ మీటింగ్లో ఏదైనా గట్టి తీర్మానం కనుక వస్తే సౌదీ అరేబియా ఓకే అంటూ తల ఊపడం నిజానికి అలా ఊపాల్సి వస్తుంది ఎందుకంటే సౌదీ అరేబియాలో ఉన్న షేకుల మొహాలకు వాళ్లను వాళ్ళను సెక్యూర్ చేసుకోవడం తెలియదు ఇప్పటికీ పాకిస్తాన్ కమాండోసే సౌదీ అరేబియాలో గొప్ప ఇంటి వాళ్లను రక్షిస్తూ ఉంటూ ఉంటారు సెక్యూరిటీ వైజు సో అలా సౌదీ అరేబియాలో మొత్తానికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తల ఊపడమే తప్ప ఏమీ ఉండదు ఆంక్షలు విధించే అవకాశాలు ఇజ్రాయెల్ మీద అసలే ఉండవు బట్ మేమంతా ఒకటే అని చాటుకునే ప్రయత్నం మాత్రం ఈ దేశాలు చేస్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం వీళ్ళ మీటింగ్ తర్వాత అప్డేట్స్ అయితే వస్తాయి మీకు అందిస్తూ ఉంటాం మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి